మధిరలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. మార్నింగ్ వాక్లో వాకర్స్ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని రఘురామరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 2 కోట్ల ఉద్యోగాల నుంచి 1 కోటి ఉద్యోగాలు తీసిపడేసింది అన్నమాట. వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థలన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మేస్తున్నారు అన్నమాట. మీరు చూసారు, ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు, దాంట్లో ఎన్నో జాబ్స్ వెళ్ళిపోయినాయి అన్నమాట. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కూడా మెల్లమెల్లగా ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్లు గవర్నమెంట్ ఎయిర్పోర్ట్లే ఉన్నాయి. ఇప్పుడు కోయంబత్తూరు ఉండనివ్వండి, చెన్నై ఉండనివ్వండి, అవి కూడా మెల్ల ప్రైవేటైజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారన్నమాట. మొన్న మీకు కరోనా వ్యాధి వచ్చింది తెలుసు కదా, మరి కరోనా వ్యాధిలా చికిత్స చేయాలి, ఇంజెక్షన్లు ఇవ్వాలి కానీ మన ప్రధానమంత్రి టీవీకి వారు చెప్పారు డప్పులు కొట్టండి, ఆ వైబ్రేషన్తో ప్లేట్లు కొట్టండి, ఆ వైబ్రేషన్తో కరోనా వ్యాధి పోతుంది, దీపాలు వెలిగేయండి దాంతో పోతుందని చెప్పారు. మరి ఇటువంటి మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ అంత పెద్దవారు ఇస్తే మనం ఎక్కడ పోవాలి? మరి పిచ్చోళ్ళని చేశారు. అదేవిధంగా ఇప్పుడు రామాలయం రామాలయం అయోధ్య అంటున్నారు. మరి మరి రాములవారు మనవారు గురు కదా, మనం కూడా భక్తులమే. ఇటువంటి ప్రభుత్వం సెక్యులరిజం డెమోక్రసీ అనేది మొత్తం దెబ్బతింటుంది అన్నమాట. ఆ రోజు అందరికి చెప్పాడు ప్రతి జేబులో 15 లక్షలు పెడతా అన్నాడు, నల్లధనం తీసేసి డిమానిటైజేషన్ చేశాడు. మళ్ళీ మొత్తం దాని నల్లధనం అంతా మొత్తం వచ్చేసింది అన్నమాట. మరి ఇటువంటి స్టేట్మెంట్స్ అంత పెద్ద మనిషి చేయడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. మన దేశం ఎక్కడ పోతుందో నాకైతే అర్థం కావట్లేదు, మీకు కూడా అందరు చర్చిస్తున్నారు దీని గురించి. 10 ఏండ్లు ఇచ్చాం అక్కడ వాళ్ళకి, 10 ఏండ్లు ఇచ్చాం రాష్ట్రంలో, మనం 10 ఏండ్లు ఇచ్చాం. మీరే ప్రజలే తీర్పు చూపించారు, డిసెంబర్లో కేసీఆర్ గారికి దారి చూపించారు. మరి మేము వచ్చి కేవలం 140 రోజులే, మాకు అవకాశం ఇవ్వండి, మేము పరిపాలించి చూపిస్తామని రేవంత్ గారు అంటున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి ఈ 5 ఏండ్ల పట్టు ఒక అవకాశం ఇవ్వండి నన్ను సేవ్ చేయడానికి.